గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కరీంనగర్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అని ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, ఇక్కడ ముందుగా మనం వినోద్ కుమార్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన వామపక్ష భావజాలంతో రాజకీయ రంగేటం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చాలా లాయల్టీగా ఉన్నారు. 2014 నుంచి 2019గా ఎంపీగా గెలిచి ఆయన అక్కడ ఎంపీగా ప్రజలకు సేవలు అందించిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా వ్యతిరేకత ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వినోద్ కుమార్ పట్ల కనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమన్నా పాటుపడ్డారంటే అది ప్రశ్నార్థకమే అని చెప్పాలి. ఎందుకంటే 2014 నుంచి 19 కాలంలో లోక్సభలో కనీసం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ఆ సమస్యల్ని ప్రస్తావించిన పరిస్థితి లేదు. లోక్సభలో గళమెత్తిన పరిస్థితి లేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం న్యాయం చేయని వ్యక్తి అక్కడ వినోద్ కుమార్ అని చెప్పి ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ప్రస్తుతం కనిపిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వినోద్ కుమార్ గారు పదవుల్లోనే కనిపిస్తారు తప్ప ప్రజల మధ్య లేరు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే, పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ఏదైనా సమస్యతో వెళ్దాం అనుకుంటే కదా అందుబాటులో ఉండని పరిస్థితి వినోద్ కుమార్ పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ఆయన హైకేడర్తో ఎప్పుడు కనిపిస్తారు తప్ప కింది స్థాయిలో ప్రతి మండలంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా సరిగా ఎవరికీ కాంటాక్ట్ అవ్వనటువంటి పరిస్థితి వినోద్ కుమార్ ఉంది. సో కింది స్థాయిలో ఉన్నటువంటి అక్కడ స్థానిక ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత బి వినోద్ కుమారు మూటగట్టుకున్నట్టుగా తెలుస్తుంది. 2014 నుంచి 19 వరకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి, ఎందుకంటే రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్దే, కానీ అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర నిధులను తీసుకొచ్చి ఇక్కడ గట్టిగా ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధికి కనీసం పాటుపడలేదన్న ఒక విమర్శ అయితే చాలా బలంగా వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్. బండి సంజయ్ గురించి మాట్లాడుకుంటే, బండి సంజయ్ 2019 తొలిసారిగా ఎంపీ అయ్యారు. అయితే 2019 ఎంపీ అవటానికి ముందు ఆయన చరిత్ర ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఒక అసలు సిసలైన కార్యకర్తగా పనిచేశారు. కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తిగా బండి సంజయ్ పేరుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం పూర్తిగా నింపుకున్న వ్యక్తిగా బండి సంజయ్ పేరు ప్రస్తుతం ఉంది. ముఖ్యంగా మరొక కీలకమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో చాలా కీ రోల్ పోషించాడు బండి సంజయ్ అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి వ్యక్తిగా బండి సంజయ్ పేరు చెప్తారు. బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యాడో, రాష్ట్రంలో ఇక అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుంది అన్న భావన కలిగించడంలో కృతకృత్యుడయ్యాడు. చాలా సక్సెస్ఫుల్గా తన ప్రస్థానాన్ని కొనసాగించిన పరిస్థితుంది. ఆయన ఎంపీ అయిన తర్వాత ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే, అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ సహకరించకపోయినా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఆయన కేంద్రంతో మాట్లాడి కేంద్ర నిధులను తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు. అనేక ప్రాజెక్టులు ఇక్కడ సక్సెస్ఫుల్గా ముందుకు పోవడానికి బండి సంజయ్ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు, కొన్ని పథకాలు అమలు చేయడానికి కేంద్రం నుంచి కొన్ని పథకాల అవసరం ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర పథకాలకు అమలు చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు కేంద్రం పేరు ప్రస్తావించదు బీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్రం నుంచి నిధులు వచ్చినా సరే ఇవి మా పథకం అని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు రాకపోయినా సరే, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం విషయంలో కావచ్చు, ఏదైనా ప్రాజెక్టుకి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే విషయానికి చాలా కీ రోల్ పోషించాడు బండి సంజయ్ అని చెప్పొచ్చు. ప్రధానమంత్రితో, హోంమంత్రి అమిత్ షాతో, నిరంతరం కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా బండి సంజయ్ పేరు చెప్తారు. మరొక ముఖ్యమైన విషయం మనం చెప్పాలి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందుకు పోవటానికి కారణం బండి సంజయ్ అని కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆయన అధ్యక్షుడైన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది, దుబ్బాక్ ఉప ఎన్నిక జరిగింది. చాలా గొప్పగా అక్కడ విజయాలు సాధించింది అంటే దాని కారణం అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా, ఏ ఎలక్షన్ జరిగినా సరే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైపోతూ అక్కడ ముందుండి పోరాటం చేసిన నాయకుడిగా ఆయన ఒక గొప్ప పేరు సంపాదించారు. ఆయన అధ్యక్షుడిగా అయిన తర్వాతే చాలా భారీ విజయాలు నమోదైన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. ఒకసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అసలు ఒక స్థానమైనా భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పి గత చరిత్ర ఉంది. కానీ
ఈయన అధ్యక్షుడైన తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానానికి వచ్చిందంటే 48 స్థానాలు జిహెచ్ఎంసీలో సాధించి రెండో స్థానం వచ్చిందంటే ద క్రెడిట్ ఓన్లీ బండి సంజయ్కి మాత్రమే దక్కుతుందనటంలో ఎలాంటి అతిశయక్తి లేదు. సో ఆయన బండి సంజయ్ గారు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినంతకాలం అప్రచేతంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా జైత్రయాత్ర కొనసాగించిందో ఈ ఉదాహరణలు చెప్పక తప్పదు. ఇక మునుగోడు ఎలక్షన్స్ చూసుకుంటే మునుగోడులో ఇక భారతీయ జనతా పార్టీదే విజయం అన్న స్థాయిలో అక్కడ అంత పోటాపోటీ వాతావరణం కలిపి బండి సంజయ్ గారు. సో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా నైతిక విజయం మాత్రం భారతీయ జనతా పార్టీదే అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. సో ఇటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని ఆయన ప్రజలకు బలంగా తీసుకెళ్లే విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త జోష్ తీసుకురావడంలో కావచ్చు, అన్ని రకాల విజయాలు ఉపయోగనీయులకు కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, సో ఒక కొత్త జోష్ తీసుకురావడానికి కారణమయ్యారు బండి సంజయ్. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించారు బండి సంజయ్. ఇటు అధ్యక్షుడిగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఒక కీలక నాయకుడిగా కావచ్చు, మాజీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా ఆయన అధ్యక్ష బాధ్యతలు తొలగించిన తర్వాత కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన యాత్రలు చేస్తూనే ఉన్నారు, నిత్యం ప్రజల్లో ఉంటూనే ఉన్నారు, అనేక మండలాల్లో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పోయి చిన్న చిన్న కార్యకర్తలతో కూడా మమేకమవుతూ వాళ్ళ ఇంట్లో కూర్చుంటూ మాట్లాడుతూ వాళ్లతోనే కలిసి భోజనం చేస్తూ ప్రజలతో నిత్యం మమేకమవుతూ ఒక మంచి పేరును సంపాదించుకున్న పరిస్థితి బండి సంజయ్ గారికి ఉంది. సో గెలుపు ఎవరిది అంటే కనుక ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ ప్రస్థానం గెలుపు దిశగా పయనమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన బీసీ నాయకుడు అక్కడ అభ్యర్థిగా ఉండాలి, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి అభ్యర్థి కోసం వెతుకులాడుతున్నారు. అంటే బీసీ అభ్యర్థులు లేకపోలేదు, కానీ బండి సంజయ్ని ఓడించగల సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? బండి సంజయ్ని ఓడించాలంటే అంతటి స్టామినా ఉన్నటువంటి నాయకుడి కోసం వెయిట్ చేస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అక్కడ అభ్యర్థిని పెట్టలేకపోయిందని ఒక విమర్శ కూడా ఉంది. సో బండి సంజయ్ మీద పోటీ చేసి గెలవాలంటే భయపడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం, మనం టీవీ గత కొన్ని రోజులుగా చేస్తున్న సర్వేల ప్రకారం కూడా చూసుకుంటే బండి సంజయ్ గారి గెలుపు నల్లేరు మీద నడికే. ఎందుకంటే ఆయన ఎంపీగా ఆయన దగ్గర ప్రస్థానం కావచ్చు, ఆయన అధ్యక్షుడి దగ్గర ప్రస్థానం కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న యాత్రలో చాలా పాజిటివ్ వైబ్స్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి, ఆయన గెలుపు పక్క అని చెప్తున్నారు. సో చూద్దాం ఎట్లా ఉంటుందో.